అద్భుతంగా ప్రసంగించినటువంటి మన సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారికి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తు మనందరి తరఫున మనం ఇప్పుడు అందరం కూడా ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిస్తాం. సభాధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు, మీ అభిమాన నాయకురాలు, ఈ గజ్వేల్ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు పాటుపడ్డ అక్క శ్రీమతి గీతారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజ్యసభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణిక్ ఠాగూర్ గారు, శాసనసభాపక్ష నాయకుడు మల్లు బట్టి విక్రమార్క గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, దామోదర్ రాజ నరసింహ గారు, షబీర్ అలీ గారు, అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఏఐసిసి సెక్రటరీలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ మల్లికార్జున్ ఖర్గే గారికి ఉండడం వల్ల ఈ వేదికను పెద్దగా మనం వేసుకోలేకపోయినాం. కానీ జిల్లాలలో ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ కార్యక్రమాలను గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో, పార్లమెంటు స్థాయిలో అద్భుతంగా నిర్వహించిన ఆ వేదిక మీద ఉన్న మా జిల్లా